ఇక వరదలపై చర్చ చేయాలి. మొరంచెర్లపల్లి వరంగల్కు వస్తున్నారు. మలుగు ఏం పాపం చేసింది? అసెంబ్లీ వేదికగా వరదలపై చర్చించాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు మలుగు జిల్లా వ్యాప్తంగా తీవ్ర నష్టం జరిగిందని, దీనిపై అసెంబ్లీ వేదికగా శుక్రవారం ఏంది చర్చించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏమవుతుంది డిమాండ్ వీళ్ళు చర్చిస్తే? ఇప్పుడు 500 కోట్లు కేటాయించాలి. ఎంత కేటాయించాలి? 5000 కోట్లు కేటాయించాలి. కేటాయించిన తర్వాత ఏం చేయాలి? దాన్ని ప్రతి ఇంటికి అత్యవసరంగా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలి. ఆ తర్వాత 1,00,000 రూపాయలు చేస్తారా, 5 లక్షలు చేస్తారా? మీరు బీసీ బంధు, క్రిస్టియానిటీ బంధు, మైనార్టీ బంధు అని చెప్పారు కదా, ఆ 1,00,000 రూపాయలు కనీసం కుటుంబాలకు ఇవ్వాలి తప్ప. ఇక్కడ సీతక్క చెప్పినప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగితే దానివల్ల ఏం చేస్తారు? ఆ చర్చ ఏం చేస్తారో 2 నిమిషాలు చర్చ. వరదలు, అకాల వర్షాల వల్ల వచ్చినాయి, ప్రకృతి విపత్తు వల్ల జరిగినాయి, చాలా వరకు నష్టపోయింది, చాలా కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి, దాంతోపాటు పంటలు కూడా నష్టపోయిన పరిస్థితి. గిదే వీళ్ళు చర్చించే, మనం కూడా ఏం చేయలేం, ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేం, ఆదుకుందాం తీయండి, ఏదో ఒక ప్యాకేజీ ప్రకటిద్దాం తీయరు అంటారు, అది ఆడుతూనే వస్తుంది. కానీ నిజంగా ఎలాంటి చర్చ లేకుండా జరగాల్సింది ఏంది అంటే, పూర్తి స్థాయిలో ఇక్కడ పూర్తిగా కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, వరదలపై చర్చ చేయాలి. వరదలపై చర్చ చేయాలని సీతక్క చెప్తుంది, కానీ నేనేమంటున్నా అంటే ఆర్థికంగా ఆదుకోవాలని చెప్తున్నా. 500 కోట్లు కాదు, 5,000 కోట్లు కేటాయించి ఆ వరంగల్ జిల్లాకు ఒక 2,000 కోట్లు, ఆ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు 2,000 కోట్లు, దాంతోపాటుగా అటు ఆ ములుగు జిల్లాకు 2,000 కోట్లు, ఆ ఖమ్మం జిల్లాకు 1,000 కోట్లు ఇస్తే సరిపోతుంది అనేది ప్రధానంగా. ఇదంతా కేవలం మన మాటలు చెప్పుకోవడానికే జరుగుతుంది తప్ప ఇంకా దేనికి జరుగు. ఇక దాంతోపాటు ఇంకొక అంశం అండి, ఈవీఎంలో హ్యాక్ చేస్తారు. వచ్చే ఎన్నికలలో ఇండియా కీటమే కూటమి గెలవబోతున్నది. కూటమి గెలుపుకు అడ్డుకోవడానికి బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. మరికొన్ని ఆధారాలు సేకరణ కోసం ప్రయత్నిస్తున్న మమతా బెనర్జీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇది ఎప్పటి నుండో ఉన్నది. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలతో పాటుగా ఎక్కడా కూడా ఈవీఎంలు లేదు, అంతా ఓటు బ్యాంకే ఉన్నది, ఓటే ఉన్నది, ఓటు వేసే ఓటు బ్యాంకు రాజకీయ ఓటు బ్యాంకులు ఉన్నాయి తప్ప అక్కడ ఈవీఎంలు ఎక్కడ పెట్టాలి, ఎందుకంటే దాన్ని హ్యాక్ చేయొచ్చు అనేది ప్రధానంగా జరుగుతుంది. ఇది ఇప్పటి నుండి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న చర్చ. మరి అది ఎప్పుడు ఎండు పడుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి.